స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పెదగంటాడ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం నాయకులు పులి రమణారెడ్డి విచ్చేసి కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శరీర అవయవాల్లో కన్ను ప్రధానమైనదని, దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజ్వాక్లో ఒక పక్క స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ తదితర కర్మాగారాలు ఉండడం వల్ల పొల్యూషన్ ఇది ఎక్కువ అవుతుందని, దీనివల్ల కంటి జబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ వైద్య శిబిరం నిర్వహించాల్సి ఉందని రమణారెడ్డి అన్నారు. సుమారు 500 మందికి పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు మందులు అందజేశారు. మార్కెట్ సెంటర్ వద్ద కంటి శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం వారికి. ఆరు సంవత్సరం ఈ సేవా కార్యక్రమం చేయడం వల్ల ప్రజల్లో మంచి ఏవైతే సొసైటీస్ ఉన్నాయో అసోసియేషన్స్ కానీ ఎన్నిటి కొరకు మంచి గుర్తింపు ఉంటుంది. దీని ద్వారా రాష్ట్రకైనా ప్రభుత్వాలు కూడా ఈరోజు కాకుండా రేపైనా సరే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు గుర్తించి రాబోయే రోజుల్లో ఆ సంస్థలకి ప్రభుత్వాలు కూడా సేవింగ్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే నిన్నటి వరకు సంక్రాంతి పండుగలో ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. అయినప్పుడు కూడా వారు పర్వాలేదు సార్, పండుగ అయినా పర్వాలేదు, మేము అందరం వస్తాము, పేద ప్రజలకు సేవ చేస్తాము అన్నటువంటిది అసోసియేషన్ ఉన్నటువంటి సభ్యులు చెప్పడం చాలా ఆనందంగా. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ సిబ్బంది అందరూ కూడా పేరు పేరిన పీవీఆర్ ఛాత్రులు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాధవ్ కూడా సంస్థ ఉంది పీవీఆర్ ఛాత్రులు చేస్తాం. వారి ద్వారా ఇటువంటి సహకారం చేయడం చాలా సంతోషకరం. మరి మరొక కొద్ది రోజుల్లో మరలా ఏదో ఒక జంక్షన్లో ఇటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.